హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్విని హరీష్ వ్లాగ్స్ అండి. ఇది నిన్నటి వీడియో అనండి. నిన్న గురు పౌర్ణిమ కదండి, అందరికి ఒకసారి గురు పౌర్ణిమ శుభాకాంక్షలండి. గురు పౌర్ణిమను వ్యాస గురు పౌర్ణమి అని కూడా అంటారండి. ఎందుకు అలా ఎందుకు పిలుస్తారో, అసలు గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారు అనేది నేను తర్వాత మీకు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, మనము అంటే గురు పౌర్ణమి కోసం పూజ చేశాను కదా నేను, వర్షం అయితే కంటిన్యూగా పడుతుందండి. ఆ రోజు అసలు కరెంటే లేదు, ఆ రోజే లేదు. అంతకుముందు వర్షం కంటిన్యూగా పడింది, బట్ కరెంట్ అయితే ఉంది, బట్ ఆ రోజు అయితే అసలు కరెంటే లేదు. కరెంట్ లేకుండా కూడా నేనైతే అంటే నాకు అవసరం అయితే ఏవి అని అంటే సడన్గా పూజ చేశాను. అంటే చేయాలని అంటే ముందుగా డిసైడ్ అయ్యాను, బట్ కావాల్సిన అయితే ఏం దొరకలేదు, అన్నీ సడన్గా తెప్పించేసాను. అంటే దేవునికి పూజ చేయాలని నా మనసులో ఉండే కాబట్టి అన్నీ అంటే బాబాకి ఇష్టమైన అయితే కొన్ని ఐటమ్స్ అయితే నాకు దొరికాయండి. సడన్గా నేను అన్నీ తెచ్చుకున్నాను. ముందుగా మనమైతే నేను అంటే నిన్న అయితే ఏమేమి చేశాను అనేది, నేను వంటకం ఏమేమి చేశాను, ఎలా చేశాను అనేది మీకు చెప్తాను. చూస్తాను చూడండి. నేనైతే అంటే ఓన్లీ 20 మినిట్స్లో వంట మొత్తం చేసేసానండి. పూజకు సంబంధించి అంటే మేము తినడానికి కూడా పప్పు టమాటా పప్పు చేసేసాను. ఆలు వంకాయ ఫ్రై చేసేసానండి. మళ్ళీ చిప్స్ ఎంచాను. చిప్స్ అనేవి మనము బయట కూడా దొరుకుతాయండి. బండిల పైన పానీపూరి బండిలు ఉంటాయి కదా, అక్కడ కూడా దొరుకుతాయి, బట్ అక్కడ బాగుండవండి. ఇలాంటి అంటే బయట దొరుకుతాయి, వీటిని మక్క పాలాలు అంటారు. బయట మనం నాగుల చవితికి అయితే వీటిని బాగా యూజ్ చేస్తూ ఉంటాము. బట్ ఇలాంటి చిప్స్ అంటే చాలా వరకు అయితే ఎవరికి తెలియదేమో, మేము అంటే మాకు జనరం నుండి పంపించారు. అవి జనరం నుండి అయితే మాకు వచ్చాయి. అవి మేము అంటే అప్పుడప్పుడు స్నాక్స్ లాగా తినేస్తూ ఉంటాము. మనం పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి అయితే అవి చాలా యూజ్ అవుతుంటాయండి. మనం ఏం చేయాలి అంటే బయట తీసుకొచ్చి పెట్టే కన్నా మనమైతే ఎప్పుడు అంటే స్నాక్స్ ఐటమ్స్ లాగా ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేయచ్చు. అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట డబ్బులు పెట్టి రోగాలు కొన్ని తెచ్చుకునే కన్నా మనం ఇంట్లోనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను వంకాయ ఆలు ఫ్రై అయితే చేసేసాను. వంకాయ ఆలు టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నా డబ్బా చూస్తున్నారా, ప్లాస్టిక్ డబ్బా గంజు, అంటే ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో వేస్తూ కలుపుతున్నాను కదా, ప్లాస్టిక్ డబ్బా మొత్తం కరిగిపోయిందండి. అందుకే ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు. మన దగ్గర ఎక్కువ ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఏం లేవు, బట్ కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని కూడా తీసేయడానికి ట్రై చేస్తాను. ప్లాస్టిక్ మొత్తం అవాయిడ్ చేయాలండి. ప్లాస్టిక్తో కొన్ని అంటే క్యాన్సర్స్ వచ్చే అంటే క్యాన్సర్స్ లాంటివి వస్తూ ఉంటాయి. మళ్ళీ ప్లాస్టిక్ అనేది భూమి ఒక 100 సంవత్సరాలైనా కరగదట అండి, చాలా టైం పడుతుంది. అందుకని ప్లాస్టిక్ అయితే యూజ్ చేయొద్దు. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చూస్తున్నారు కదా, వంకాయ కర్రీ అయితే చేసేసాను. దాని తర్వాత వంకాయ అయిన తర్వాత పప్పు అంటే స్టార్టింగ్ నుంచి ఎలా చేసాను అయితే చూపించలేదు. పప్పు తర్వాత పాపడ అయితే ఏం చేశాను, మీరైతే మీకు కావాలి అంటే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. మనము గురు పౌర్ణిమ అనేది ఎందుకు జరుపుకుంటాం అనేది నేను స్టోరీ మీకు చెప్తాను, వినండి. గురు పౌర్ణిమ అనేది వ్యాస మహర్షి పుట్టినరోజు అండి. మన భారతదేశంలో గురువుకి ఇచ్చిన విలువ అంటే గురువుకు చాలా విలువిస్తామండి. మనకు మొదటి గురువు తల్లి తర్వాత అంటే తల్లి తండ్రి గురువు. మనం పుట్టిన తర్వాత మొదటిగా మనం ప్రతిదీ నేర్చుకునేది తల్లి దగ్గరనే. మనకు తెలిసినంత మట్టుకు అయితే అంటే స్టార్టింగ్ అయితే మనకు తల్లే గురువు అండి. తల్లిదండ్రుల తర్వాతనే మనం స్కూల్కి వెళ్తూ ఉంటాం. స్కూల్లో మనకు గురువు టీచర్ అండి. మనము టీచర్ని ఈరోజు ఖచ్చితంగా మనం అంటే కానుకల రూపంలో కానీ అంటే వాళ్ళకు మన వాళ్ళపైన ఉన్న ఇష్టాన్ని మనకు ఎలా అంటే ఎలా తెలియజేయాలనుకుంటే అలా తెలియజేయచ్చండి. ఖచ్చితంగా మనం ఈరోజు పొద్దున్న లేచిన వెంటనే తల్లిదండ్రులు అంటే మనం పూజ ఆచరించిన తర్వాత కన్న తల్లిదండ్రుల కాళ్ళు అయితే ఖచ్చితంగా మొక్కాలి. తర్వాత స్కూల్లో ఉన్న టీచర్స్ కాళ్ళు కూడా మనం మొక్కాలండి. గురువు అంటే మన అజ్ఞానం నుండి జ్ఞానాన్ని వైపుకు నడిపించేవాడు గురువు అండి. గురువు మన అతనుకున్న జ్ఞానాన్ని ఒక 10 మందితో ఒక అంటే మనం గురువు ఉంటేనే కదా అండి డాక్టర్ అవుతున్నాం, అంటే ఇంజనీరింగ్ అవుతున్నాం, పెద్ద పెద్ద ఫ్లైట్లలో అంటే ఫ్లైట్ డ్రైవింగ్ అంటే నడపడం లాంటివి గురువు లేనిదైతే మనం అవ్వలేం కదా అండి. గురువు ఎలాంటి వాడు అంటే తనకున్న జ్ఞానాన్ని ఒక 10 మందికి చేరవేసేవాడే గురువు అండి.
మేమైతే మేము చదువుకునేటప్పుడైతే టీచర్స్కి చాలా అంటే విలువ ఇచ్చేవాళ్ళం, చాలా భయపడేవాళ్ళం. అమ్మో టీచర్ వస్తుండంటేనే చాలా భయపడము. బట్ ఇప్పుడైతే అలా లేదండి. ఎవరైనా కొడితే మాత్రం అంటే టీచర్ అంటే విద్యార్థి మంచి కోసమే కొడతాడు. బట్ మనమైతే దాన్ని ఆపోజిట్గా అర్థం చేసుకుంటున్నాము. ఇప్పటి కాలం చదువు వేరు, మా అప్పుడైతే చాలా డిఫరెంట్ అండి. మేము చాలా భయపడేవాళ్ళము. ముందుగా నేను అయితే శనగలు నానబెట్టేసాను కదా, శనగలు అనేవి అంటే ప్రసాదంగా పెట్టడానికి. మళ్ళీ శనగలతో నైట్ నానబెట్టేసుకోవాలండి. నైట్లో నేను మార్నింగే నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ పూజ చేసే వాళ్ళైతే నైట్ నానబెట్టుకోవాలి. నేను మార్నింగ్ అంటే ఈవినింగ్ అట్లా పూజ చేశాను. నైట్ 12 వరకు ఉందండి ఈరోజు పూర్ణిమ. మార్నింగ్ శనగలు నానబెట్టేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ అట్లా నేను 11 అంటే శనగలతోటి 11 కానీ 21 కానీ శనగలతోటి మాలైతే అల్లేసుకున్నానండి. మళ్ళీ దేవుని అంటే సాయిబాబాకు కోసం అంటే పేనియల్స్ అయితే చేశాను. నేను ఏది చేసినా షార్ట్గా వేసానండి. చాలా అంటే ఎక్కువ టైం అయితే ఏది పెట్టుకోను. పేనియల్స్ వేసేసి అందులో షుగర్ వేసేసి వేడివేడి అంటే పాలు వేసేసి అయితే పోసేసానండి. అదే బాబాకి నైవేద్యంగా పెట్టానండి. శనగలు కూడా తాలింపు వేసి పెట్టవచ్చు, లేదంటే అలా కూడా పెట్టేసేయచ్చు అంటే నేనైతే అలాగే పెట్టాను. మన అంటే మనకి ఉన్నంతలో మనం చేసుకోవచ్చు అండి. పెద్ద పూజ అనేది మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. పెద్దగా చేయాలని ఏం లేదు, మనం ఉన్నంతలో చేసుకోవచ్చు అండి. బాబాకు ఎల్లో కలర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. ఎల్లో అంటే నాకు అంటే బయటకు వెళ్ళిన కాబట్టి అంటే బయట మా ఆయన బయట నుండి తీసుకొచ్చాడండి ఎల్లో కలర్ ఫ్లవర్స్. సడన్గా అంటే బయటకు వెళ్ళిండి అయితే అక్కడ తెచ్చిండు. బనానాస్ అసలు ఏం లేవట అండి బయట. ఆఖరికి ఒక కొబ్బరికాయ కూడా దొరకలేదు మాకు. బయట షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, వాటర్ వచ్చేస్తున్నాయని మొత్తం క్లోజ్ ఉన్నాయి. అసలు కూరగాయలు కూడా దొరకట్లేదు. చాలా కష్టంగా ఉంది బయటనైతే పరిస్థితి. గురు పౌర్ణిమ అనేది ఎందుకు జరుపుకుంటారు అనేది చెప్తాను వినండి. సోమకాసురుడు అనే అతను వేదాలను అపహరిస్తాడండి. అంటే దొంగతనం చేస్తాడు సోమకాసురుడు అనే అతను వ్యక్తి. అతను వేదాలను అపహరించి సముద్రంలో దాక్కుంటాడండి. సముద్రంలో దాక్కున్నప్పుడు శ్రీ మహావిష్ణువు అంటే సముద్రంలో దాక్కుంటాడు కాబట్టి మనిషి రూపంలో వెళ్లకుండా శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారం అంటే చేప అవతారం ధరించి అందులోకి వెళ్ళి ఆ వేదాలను తీసుకొని వస్తాడండి. ఆ సోమకాసురుడు అంటే అంటే అపహరించిన వేదాలు సముద్రంలోకి వెళ్ళి దాక్కునేసరికి మొత్తం తడిసిపోతాయి కదండి. ఆ సమయంలో ఒకదానికొకటి అన్నీ మొత్తం అతుక్కుపోతాయి. అప్పుడు అవి అంటే మొత్తం అతుక్కుని ఉంటాయి కదండి. అప్పుడు ఏం చేస్తాడంటే వ్యాస మహర్షి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత వ్యాస మహర్షి వాటిని ఏం చేశాడంటే 4 భాగాలుగా విభజిస్తాడండి. అంటే ఆ వేదాలను 4 భాగాలుగా విభజించి మన లోకానికి అందించాడు. ఆ 4 భాగాలలో మహాభారతం భాగవతంతో పాటు అష్టదశ పురాణాలు సైతం మన వ్యాసుడు అనేది అందించారు మనకు. వేదాలను 4 భాగాలుగా చేశాడు కాబట్టే అంటే సోమకాసుడు సముద్రంలో వేదాలను వెళ్ళి అంటే అపహరించి దాక్కున్నప్పుడు మహావిష్ణువు తీసుకొచ్చిన తర్వాత వేద మహర్షి వాటిని 4 భాగాలుగా విభజించడం ద్వారా అతను అంటే ఈరోజు గురు పౌర్ణిమగా అతను పుట్టినరోజు సందర్భంగా గురు పౌర్ణిమ ఏకాదశి అనేది మనం జరుపుకుంటామండి. గురు పౌర్ణిమ జరుపుకోవడానికి ఇది అండి ముఖ్య కారణం. గురు పౌర్ణిమను వ్యాస గురు పౌర్ణిమ అని కూడా అంటాడండి. ఎందుకంటే వ్యాసుడు వ్యాస మహర్షి వేదాలను 4 భాగాలుగా విభజించి మన అంటే మన లోకానికి ప్రపంచానికి అందించాడు కాబట్టి వ్యాస గురు పౌర్ణిమ అని అంటారు. అతని పుట్టినరోజు ఈరోజు, అందుకని గురు పౌర్ణిమ మనం జరుపుకుంటామండి. మనం జరుపుకునే ప్రతి పండుగల వెనుక ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత అయితే ఉంటుందండి. మనం పిల్లలకు మనం స్కూల్లో అంటే టీచర్సే చెప్పేటివి కాకుండా మనం కూడా ఇంట్లో పేరెంట్స్ కూడా పిల్లలకు మనకు తెలిసినంత అంటే ఈ రోజులో అయితే సోషల్ మీడియాలు అన్నీ అంటే మనకు తెలియని కూడా తెలుస్తున్నాయండి. పిల్లలకు మనం ఇంట్లో కూడా కొంచెం చెప్పుకుంటూ పోతే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది. అంటే ప్రతి పండుగకున్న అర్థం ఏంటి, ఎందుకు జరుపుకుంటారు, జరుపుకోవడానికి కారణం ఏంటి అనేది మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళకు కూడా తెలియని విషయాలు తెలుసుకుంటారు. మరి తెలుసుకోవడానికి కూడా ఆసక్తిగా ఉంటారు. నేను పూజ చేసేటప్పుడు అసలు కరెంట్ లేదండి, టార్చ్ లైట్ పెట్టుకొని పూజ చేసేసాను. అంటే ఫోన్తో మా ఆయన ఫోన్తో లైట్ పెట్టేసుకొని పూజను అయితే చేసేసాను. పూజ అయిన తర్వాత అయితే కరెంట్ వచ్చిందండి. చీకట్లో కూడా అంటే బాగానే కనబడింది. ఎక్కడ వీడియో అంటే కనబడట్లేదు అనుకున్నాను, బట్ బాగానే కనబడింది. మనకు తోచిన ఇంట్లో ఏది ఉంటుంది ప్రసాదం పెట్టచ్చు అండి. ఇవే పెట్టాలని ఏం లేదు, మనకున్న దాంట్లో పెట్టచ్చు. పెట్టింది అంటే విగ్రహం కూడా అప్పటి అంటే కొనాలి. ఇంట్లో ఏది ఉంటే అది చిన్నదైనా కూడా దేవుడే కదండి. నా దగ్గర అయితే చాలా చిన్నది ఉండే. నేనైతే ఇలా పూజ చేశానని చేశాను, ఉన్నంతలో చేశానండి.
నాకు తోచినట్టు చేశాను నేను అంటే నాకు నచ్చినట్టు నేను చేస్తానండి ఎవరు ఏమనుకుంటారో అనేది అయితే నేను అస్సలు ఆలోచించను నా అంటే నాకు నచ్చిందా అంతే ఇదండి ఈరోజు అయితే పూజా విధానం మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా నాకు అంటే కొందరు అంటే వ్యూస్ అయితే ఏమంతగా రావట్లేదు ఎందుకంటే 15 డేస్ మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి అందుకనేమో వ్యూస్ అయితే రావట్లేదు సరే మెల్లిమెల్లిగా వస్తూ ఉంటాయండి నేను పెట్టిన ప్రతి అంటే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు నేను చెప్పే టిప్ ఏంటంటే మనం ఇప్పుడు వర్షాకాలం కదండి దోమలు బాగా ఉంటాయి అలాంటప్పుడు పల్లెటూళ్ళలో అయితే పెద్దగా పొగేసి అంటే దోమలను తరుముతారు మనం ఏం చేయాలి సిటీ కాబట్టి మనకు పొగ వేయడం కుదరదు కాబట్టి ఇలాంటి దూప్స్ దొరుకుతాయి కదండి అంటే దేవునికి సంబంధించిన ఒక ప్యాకెట్ సపరేట్గా కొనుక్కోవాలి ఇంట్లో పెట్టడానికి ఒకటి సపరేట్గా కొనుక్కొని దూప్స్ వేస్తూ ఉంటే అంటే దాని నుండి పొగ వస్తుంది కదండి దోమలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో అక్కడ ఇలాంటి దూప్స్ పెట్టేస్తే దూప్స్ స్టిక్స్ పెట్టేస్తే మనకు దోమలు అనేవి ఉండకుండా అంటే పారిపోతాయండి ఇదండి ఈరోజుకైతే టిప్పు దీని తర్వాత నేనైతే అంటే ఈవినింగ్ నైట్ అయిపోయిందండి 6 అట్లా తినేసాం మేము తిన్న తర్వాత కూరగాయలు తీసుకొచ్చడం ఆయన ఒక దాన్ని నీట్గా సర్దడం ఫ్రిడ్జ్లో పెట్టడం అదొక పెద్ద యుద్ధం అయిపోయింది నాకైతే అసలు చేయాలనిపించలేదు బట్ నీట్గా అయితే చేసేసుకున్నాను నైట్ 9 అయిపోయిందండి మీరు ఎలా చేసుకున్నారనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాత్రం షేర్ చేయండి వర్షం పడుతుంది చూస్తున్నారు కదా మీరు బయట వర్షం కొద్ది కొద్దిగా పడుతుంది అయినా కూడా నేను తులసి దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నాను అలా దూప్స్ పెడితే బయట కూడా మనకు దోమలు అనేవి రాకుండా ఉంటాయి ఇదండి ఈరోజుకైతే వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి కరెంట్ అనేది దిగుతూ ఉంటుంది కరెంటు అంటే ఇంట్లో ఫ్రిడ్జ్ లాంటివి కానీ అంటే టీవీ లాంటివి కానీ పిల్లలతో అస్సలు ముట్టనివ్వకండి ఎందుకంటే అర్థింగ్ వచ్చే ప్రాబ్లం ఉంది వర్షం అనేది ఎక్కువ కురుస్తుంది కాబట్టి